సుబ్బారావు గారు కూడా ఉన్నారు. సుబ్బారావు గారు, సార్ అమ్మ, సుబ్బారావు గారు, ఏంటంటే ఈరోజు సరే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం నాడే చెప్పారు, 2.5 సంవత్సరాలే ప్రతి ఒక్కరికి కూడా పదవీ కాలం, ఆ తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ పదవి ఉంటుందా లేదా అంటే ఒక పరీక్షా కాలంగానే ఉంటుందని చెప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో సరే ఆ తర్వాత ఈరోజు అందరి రాజీనామాలు కోరారు అని అంటే ఇక మొత్తం కూడా అందరినీ 100% కొత్త వాళ్ళని తీసుకుంటున్నారేమో అని అందరూ భావించారు. కానీ బయటకు వచ్చిన మంత్రులేమో ఒక 5-6గురు కొనసాగుతారు, శక్తి సామర్థ్యాలు వాళ్ళ సమర్థతను బట్టి అని అన్నారు. ఈరోజు చూస్తే 10 నుంచి 12 మంది దాదాపు సగం మంది కొనసాగొచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ఈ మొత్తాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం రోజే 2.5 సంవత్సరాల తర్వాత మంత్రులను మారుస్తానని చెప్పిన మాట నిజమే. ఒక అప్పుడు ఏమనుకున్నాం మనం, ఓహో ఈయన మంత్రుల యొక్క శక్తి సామర్థ్యాలని, పనితీరుని, వాళ్ళ యొక్క నైపుణ్యాల్ని పరిశీలించిన తర్వాత పనికొచ్చే మంత్రుల్ని ఉంచుకోవడము, మరి అందులో పనికిరాని మంత్రులని అనకూడదు మనం, అంటే పెర్ఫార్మెన్స్ వీక్గా ఉన్న వాళ్ళని తొలగిస్తారు అని చెప్పని మనం భావించాం. కానీ అక్కడ జరిగింది ఏమిటి అంటే, అసలు మంత్రులు మొత్తాన్ని డమ్మీ చేసి వాళ్ళ శాఖలతో వాళ్ళకి ఏమి సంబంధం లేకుండా కేవలం ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన ఫార్చునర్ కార్లు, ఎస్కార్ట్లు, కుయ్యి 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 సైరన్లు అవి మాత్రమే వాళ్ళకు ఉంచి అధికారాలన్నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి జమేసుకొని అక్కడ కూర్చొని అన్ని మంత్రులకు సంబంధించినటువంటి పనులు ఆయనే చేస్తూ దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని మరి సహకారం తీసుకున్నందువలన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సకల శాఖ మంత్రి అనే బిరుదు కూడా వచ్చింది. రైట్. అందువల్ల మరి ఈ రోజున ఆ మంత్రులు ఉండి చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని ఏ ప్రాతిపదికన మారుస్తారు? పెర్ఫార్మెన్స్ వీకా, స్ట్రాంగా, బెటరా, ఏమి వాళ్ళని ఏమి చేయనీలా అంటే అసలు వాళ్ళు పాపం ఆటలో పాల్గొనలా, పరుగు పందెంలో వాళ్ళు పరిగెత్తనీలా వాళ్ళని. మరి ఇప్పుడు ఎట్లా ఎవరు 1, 2, 3 తేలుద్దామంటే ఏమీ లేదు. అందువలన ఈ తమాషా అయిన ఉత్తుత్తి పెర్ఫార్మెన్స్లకు సంబంధించినటువంటి మంత్రివర్గ మార్పు జగన్మోహన్ రెడ్డికి ఒక చేతగాని పని అయిపోయింది. అది నెత్తినేసుకొని ఆయన జుట్టు బీక్కొని నా జుట్టు ఎవరు బీకలేరు అంటున్నాడు ఆయన. నా జుట్టు ఎవరు బీకలేరు కాదు, ఎంత ఈరోజు ఈయన దయవలన గెలిచిన ఎమ్మెల్యే అయినా సరే ఒకసారి మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత ఈ హంగామా అంతా ప్రోటోకాల్ అంతా ఉంది అనుభవించిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఆయన ఒక్కడే ఓ చిన్న ఇన్నోవా కారులో ఎవరు చూడకుండా ఎక్కెట్టొస్తాడు? ఎంత అవమానంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే కొత్తగా చేరిన మంత్రులకు అవమానంగా ఉండా ఏం చేసినా అది ఒక రకం, కానీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా నుంచి కురసాల కన్నబాబు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడబూతులు తిట్టారు జగన్ని, మళ్ళీ జగన్ పార్టీలోకి వచ్చి ఎదటి వాళ్ళని మండబూతులు తెస్తున్నారు, ఈయన పొగుడుతున్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఊరుకుంటారా ఒక్కసారిగా అన్ని పీకేసుకుంటే? ఏదోలే సరే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మనకు కూడా తలనొప్పి తగ్గింది, అలా ప్రోటోకాల్ అనుభవిస్తే తిరుగుదామని వాళ్ళు అనుకున్నారు తప్ప ఇటు మధ్యలో మరి ఏమి ప్రాతిపదిక లేకుండా పీకేస్తారని ఎట్టనుకుంటారు? అసలే ఈ రోజున దాదాపుగా వైసీపీలో 30-40 మంది వేరే పార్టీలకు వెళ్ళడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎవరు దాకా? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి. అసలు 2014-19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళినప్పుడు బాలినేని కూడా బయలుదేరాడంట. మరి వాళ్ళ బంధువులు కొంతమంది పట్టుకొని ఆపితే ఆగాడు. మరి ఇవాళ ఏం చేస్తాడో మరి ఆయనైతే మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలిసి చెప్పాడు నన్ను తీయొద్దు, తీస్తే ఆదిమూలం సురేష్ని నన్ను ఇద్దరిని కలిపి తీయండి అని అడిగాడు. అవునది ప్రిస్టేజ్ ఇష్యూ కదా సుబ్బారావు గారు. ప్రిస్టేజ్ సురేష్ నుంచి నన్ను తీస్తే నాకు ఆ వచ్చే అవమానాన్ని నేను ఎదుర్కోలేను అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రితో చెప్పాడు. కాబట్టి ఆయన రియాక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా హాయిగా ఉందని చెప్పినా ఆనందం హాయి పై మాటల్లోనే లోపల ఒళ్ళంతా చిమ్మచిమ్మలాడుతా మంటలు పడుతూ ఉంటుంది. అది మంత్రి పదవి మరి ఎన్నిసార్లు అనుభవించాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో దాదాపు 10 ఏళ్ళు మంత్రి పదవిలో ఉన్నాడు ఆయన, మధ్యలో పీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. మరి అట్లాంటి వాడు ఈరోజు మంత్రి పదవి తీసేస్తే మరి జగన్ ఏం చెప్పమంటే చెప్పాడు కదా, అమరావతి శ్మశానవనం అంటే అన్నాడు,
మరి అది అది భ్రమరావతి, అది భ్రమ ఏమి లేదు అక్కడ అనమంటే అన్నాడు రైట్ ఆయన, ఏం చెప్తే అది చేశాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు వెళ్ళ ఇంటికి? ఇది కూర్పు చాలా కష్టమై మరి జుట్టు పీక్కుంటా ఆ ఫ్రస్ట్రేషన్లో తట్టు మరి తాడేపల్లిలో కూర్చొని తట్టుకోలేక సభలకు వెళ్తా ఉన్నాడు వరుసగా. ఇంతకుముందు ఎప్పుడు సభలకు కదల్లా, అసలు తాడేపల్లి నుంచి బయలుదేరాలి అంత తేలిగ్గా. మరి వాలంటీర్ సన్మానానికి నర్సాపేట వెళ్ళాడు, ఇవాడు నంద్యాల వెళ్ళాడు, రైట్ మాట్లాడుతున్నాడు తిరుతున్నాడు, కానీ మొహంలో మాత్రం తీవ్రమైనటువంటి ఒక అసహనం ఏదో మరి ఒక గందరగోళంగా ఉంది ఆ ఫేసు. కానీ మరి ఇదంతా సుబ్బారావు గారు నిన్న మంత్రులందరూ చెప్పిన దాని ప్రకారం ఈ రాజీనామా లేఖలు కోరిన సందర్భంగా ముఖ్యమంత్రి గారే కొంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, మేమంతా మా బాగానే ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారే కొంత ఆయన చాలా మనస్తాపం చెందారు ఇలా రాజీనామాలు తీసుకుంటున్నందుకు అని అనేది మంత్రులందరూ కూడా అన్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు ఆయన అని చెప్పి. ఏంటి మరి అంత ప్రేమ కనిపిస్తోంది కదా ముఖ్యమంత్రి గారికి? ఆయన ఎమోషనల్గా ఉన్నారు అంటే వీళ్ళ రాజీనామాలు తీసుకుంటున్నందుకు కాదు, ఆయన పీకే టీముతో ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాడు, చాలా బ్యాడ్ రిపోర్ట్ ఉందని ఆయన ఆయన గందరగోళంగా ఉన్నాడు. అందువలన వీళ్ళు రాజీనామాలు ఇచ్చేటప్పుడు ఆయన ఎమోషనల్గా ఉన్నాడని ఫీల్ అయ్యి ఉంటారు. పా వీళ్ళ మీద ప్రేమతో కాదు ఆయన ఎమోషనల్గా ఉంది, దానికి వేరే కారణం ఉంది. అందువలన వీళ్ళు రాజీనామాలు తీసుకుంటున్నప్పుడు మరి మళ్ళీ తిరిగి ఎలా కూర్పు చేయాలనేది ఒకటి ఉంటుంది, మరి దానికి సంబంధించిన ఎమోషన్ కూడా కొంత ఉండొచ్చు. అయితే ఈ రోజున మరి ఓ ఇద్దరు నుంచుదాంలే, ఓ నలుగురు నుంచుదాంలే, ఓ ఆరుగురు నుంచుదాంలే, ఓ 8 మంది నుంచుదాంలే, ఇట్లా బేరాలు ఆడి ఆడి ఆడుకొని తనలో తనే ఆడుకొని 10 మంది నుంచుదామా 12 మంది నుంచుదామని అది 15 దాకా వెళ్ళబోతా ఉందట. అవును మరి అంత గందరగోళంగా ఉంది అన్నప్పుడు ఆయన ఏ 4న 5న మారుస్తాను, ఒక 5న మారుస్తానని చెప్పి ఇంతవరకు మార్పు పెట్టుకుంటే బాగుంటుంది కానీ మొత్తం మరి ప్రక్షాళన చేస్తానంటే, ఒకప్పుడు NTR 31 మందిని మంచి కారణంతోనే తీసేసినా ఒక్కసారి మీకేసేటప్పటికే బడ్జెట్ లీక్ కదా ప్రజల్లోనే చాలా బ్యాడ్ వచ్చింది ఆయనకి. ఇంతమందిని ఒక్కసారి మీకేస్తారా, ఏమిటి అంత అహంకారం, అంత నియంతృత్వం ఏంటి అని ప్రజలు ఫీల్ అయ్యారు. అందువలన ఇలా ఈయన ఇంత మంత్రి వరకు మొత్తం ప్రక్షాళన చేయటం అనేది ఈయన అనుకున్నంత తేలిక పని కాదు. వెనక ఎవరు ఎవరు తవ్వాల్సిన గోయిలు వాళ్ళు తవ్వుతూ ఉంటారు, ఖాళీగా ఉంచి తిట్ట గోయిలు తవ్వే వాళ్ళని మన లోపల ఉంచుకోవాలి కానీ. అందుకని దొంగవాడిని ఇంట్లో అటు పెట్టుకుంటే ఏ గొడవ లేదు, వాడి అన్నం పెట్టేసి మనం వాడిని చూస్తూ ఉండొచ్చు, వాడిని బయటకు వదిలితే వాడు ఎప్పుడు దొంగతనం చేస్తాడో మనకు తెలియదు. రైట్ సుబ్బారావు గారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మోహన్ రెడ్డి గారు ఏంటి ఈరోజు ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పారు దాదాపు మంత్రుల్లో చాలా మందిలో ఒక అసంతృప్తి భావన ఉంది, వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో, ఎందుకంటే గతంలో NTR గారి పట్ల కూడా ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు క్యాబినెట్ని రాజీనామా చేయించిన బడ్జెట్ మొత్తం కూడా బడ్జెట్ లీక్ అయినందుకు మొత్తం 31 మందితో రాజీనామా చేయించినా కానీ ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా డిఫరెంట్గా వచ్చినాయి, మళ్ళీ ఈసారి కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు సుబ్బారావు గారు, ఏంటి మీరేమంటారు దీన్ని? ముందుగా రమేష్ నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, తిరుగుబాటుకు సంబంధించి కరెంటుకు సంబంధించి రకరకాల విషయాలు మనం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాట్లాడదాం అనుకుంటే అవినీతి గురించి కరెంటు గురించి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. రమేష్ నాయుడు గారికి తెలిసినో లేదు ఇది ఎంత బీజేపీ పుణ్యం అనేది అసలు విషయం తెలిసినట్లేదు. 22,000 కోట్ల మీది మ్యూట్ లో పడింది మోహన్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది మోహన్ రెడ్డి గారు. ఘనత బీజేపీలో అయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళకి, అసలు తెలుగు రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీకి లేదు. మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు మా నాయకులకు ఉంది అన్న విషయం రమేష్ నాయుడు ఒక్క విషయమా ఒక్క విషయం నాకు, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పాలి. తిరుగుబాటు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు జెండా మీదకి ఇచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీదకి ఇచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ తిరిగి కార్యకర్తలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ వాటిని చూసి ఓటేజ్ గెలిపించినారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చూసే గెలిపించినారు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి. రైట్ మోహన్ రెడ్డి గారు వీళ్ళైతే కొంత
చెప్తున్నారు ఎవరో బాధపడిపోతే ఆ రంగామా పోయినప్పుడు ఎంతో కొంత ఫీల్ అయితే అవుతారు కానీ భయపడము బాధపడము ఆ 2.5 సంవత్సరం రోజు తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడే ఫిక్స్ అయినారు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరేది చెప్తే అది వింటామని చెప్పిన మాట వీళ్ళందరూ మార్చిపోయి వీళ్ళు ఇన్నట్టుగా చూసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఏం చూసినారు ఏ విషయం చూసినారు వీళ్ళు వచ్చి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడినట్టున్నారు. నేనున్నా నేను మధ్యాహ్నం వరకు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నా. ఆయన అలిగినాడని బాధపడినాడని ఏడ్చినాడని చెప్తున్నాడు. ఆయన ముందే చెప్పినాడు ఎక్కడ ఒంగోలు మీటింగ్ లో ఎలక్షన్ ఈ మంత్రివర్గం విస్తరణ కారణంలో ముందే చెప్పినాడు నా మంత్రి పదవి కూడా పోతుందని చెప్పి నేను మాజీని అవుతానని చెప్పి ఆయన ముందే చెప్పినాడు. బొత్స సత్యనారాయణ గారు చెప్పినారు అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చిత్తూరులో చెప్పినారు వీళ్ళేదో పెద్ద చూసినట్టు వీళ్ళకేదో తెలిసినట్టు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ఇచ్చినా కూడా మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరి సేవలు పార్టీకి ఉపయోగించుకుని 2024లో ఖచ్చితంగా 151 సీట్లు మరీ తెచ్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి మంత్రులని చెప్తున్నటువంటి వాళ్ళే ఆ సమర్థులే పార్టీకి ప్రజలకు అవసరం కాబట్టి పార్టీని నడిపించడం కోసం ఆ సమర్థను ప్రాంత మీ ఆడియో మ్యూట్ లో వచ్చింది మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా అవకాశాలు ఉండవు అవసరం మాకు ఎలాంటి తిరుగుబాటు రాదు. తిరుగుబాటు ఏదైనా వచ్చి ఒకవేళ తెలుగుదేశంతో చంద్రశేఖర్ ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు వాళ్ళకి తిరుగుబాటు చేసి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళకి తడిబట్టలతో దృష్టికోవాలి తప్ప మాకు తిరుగుబాటు చేయడం ఏంది మాకు భయపడడం ఏంది మాకు పీకే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుకు మేము భయపడ 2020లో జరిగిన ఎన్నికలు ఉన్నాయి 2021లో జరిగిన ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలన్నిటిలో 80% మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి 0 చేసినారు బీజేపీకి 0 ఆ జనతకి 0 అలాంటి వ్యక్తులు కూడా వచ్చి ఈ రోజు మా పార్టీని గురించి మా పార్టీలో ఏదో రిపోర్ట్ బాగలేదు రిపోర్ట్ బాగలేక జగన్మోహన్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి టెన్షన్ ఎక్కడ బల్లా మనం పోరాటం చేస్తున్నది ఒక్క తెలుగుదేశంతోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న చతుష్ట అన్ని శక్తులతో కలిసి మనం పోరాటం చేస్తున్నాం. ఈ రైట్ మోహన్ రెడ్డి గారు లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు చెప్పండి ఏంటి అటు ఇటు తిరిగి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ప్రభుత్వంలో అస్థిరత వస్తుంది పార్టీలో అస్థిరత వస్తుంది ప్రభుత్వంలో అస్థిరత వస్తే కూడా మొత్తం ప్రజా ప్రయోజనాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పరిపాలన కానీ శాంతి భద్రతలు కానీ లేకపోతే పంపిణీ వ్యవస్థ కానీ అన్ని కూడా దెబ్బతింటాయి. తర్వాత ఆదాయం పడిపోతుంది ఉత్పత్తి పడిపోతుంది నిరుద్యోగం వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రభుత్వం సరిగ్గానే కదా కరెంటు కోతలు కానీ మిగతా సమస్యలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు ఏమంటారంటే ముందే చెప్పినాడు కదా అంటే ముందే చెప్పినాడు సరే ముందే మంచిగా చెప్తే ఆలోచన ఒకడు పోయి నేను ముందే పలాని వ్యక్తిని హత్య చేస్తానని చెప్పి ముందే చెప్తాడు చెప్పి హత్య చేస్తాడు అంటే ముందే చెప్పి హత్య చేస్తాడు కరెక్టా తర్వాత చేస్తే అది నేరమా ఇది నేరం కాదా అది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే లింగారెడ్డి గారు మంత్రివర్గ మార్పు కూర్పు అనేది ఒక్క సెకండ్ లింగారెడ్డి గారు మంత్రివర్గ మార్పు కానీ మంత్రివర్గ కూర్పు కానీ అదంతా కూడా ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారం. అంటే ఆయనకు ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేసుకుంటారు దానికోసం ఆయన ముందు చెప్పారు అంటే అంతేగాని మిగిలిన అంశాలని దీన్ని మనం ఒకే ఘాటిని కట్టలేం కదా. దేనికి ఉపయోగపెట్టాలా అధికారాన్ని ఈ విధంగా ఉపయోగపెడితే రాష్ట్రం బతుకుతుందా పరిపాలన ఉంటుందా పార్టీ ఉంటుందా. మేమేమంటామంటే సరే మీకు అధికారం ఉంది అధికారం ఉంటేనే మీ ఇష్టం వచ్చేట్టు చేస్తారు దాని యొక్క పర్యవసానాలు కానీ ఫలితాలు కానీ మీరే అనుభవిస్తారు. ఇప్పుడు వీళ్ళను మంత్రులుగా చేస్తారు వీళ్ళను ఏమంటారు మీరు పార్టీని జిల్లాలు గెలిపారా లేదా జిల్లాలో ఆ ప్రాంతంలో గెలిపారని చెప్పి అది చెప్తున్నారు. ఎవరు కల్పిస్తారు చెప్పండి మంత్రి పదవి తీసేసి. మీ ఆడియో మ్యూట్ లో పడింది లింగారెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ లో పడింది. లోపల మొత్తం పార్టీ పోతుంది ప్రభుత్వం రెండోది
ఇప్పుడు బాలయ్య గారి విషయం చెప్తారు, వాళ్ళేమంటారు సిఎస్ఐ ఇద్దరు తీసేయండి మా జిల్లాలో ఎవరికి ఇయ్యొద్దని చెప్తారు. ప్రతి జిల్లాలో ఈ సమస్య ఉంది, నన్ను తీస్తా కదా, నన్ను తీసేయద్దు. పార్టీ వ్యవహారం ముఖ్యమంత్రి 26 జిల్లాల్లో వేరే మంత్రి పెట్టకుండా మంత్రివర్గం ఉంటుందా, పరిపాలన జరుగుతుందా? వైఎస్ఆర్ వాళ్ళు మంత్రిపదవులు మీ పార్టీలో తిరుగుబాటు జరగలేదు, ఎందుకు అట్లా అయిపోతారు? మోహన్రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లింగారెడ్డి గారు మాట్లాడినాక, చెప్పండి లింగారెడ్డి గారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ చూడండి, ఈ దేశంలో కానీ తన దేశాల్లో కానీ ఈ విధంగా మంత్రివర్గాన్ని షిఫ్ట్ సిస్టమ్ లో నడిపించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. షిఫ్ట్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, ఏ షిఫ్ట్ 8 గంటలు, బి షిఫ్ట్ 8 గంటలు, సి షిఫ్ట్ 8 గంటలు, 24 గంటలు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డు కానీ 8 గంటలు పనిచేస్తారు. అంటే ఒక మంత్రులను